సాధారణంగా ఎవరికైనా పదవి వచ్చిన తర్వాత కొన్ని కొంతమంది అసంతృప్తులు బయటకు వస్తూ ఉంటారు, అంటే విత్ ఇన్ ద పార్టీ వస్తూ ఉంటారు, విత్ ఇన్ ద అలయన్స్ వస్తూ ఉంటారు. కానీ అల్లరి సోమబాబు గారికి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి ఇచ్చిన వెంటనే అంత కామ్ అయిపోయారు, ఎందుకు అంత వివాదరహితులు అయ్యారు? అయితే నాకు ఇప్పటి నుంచో పదవి లేకపోవడం, చాలా మంది పదవి రావాలి రావాలి నీకు రావాలి అని చెప్పి కోరుకున్నలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పదవి రావడంతో మరింత ఉత్సాహంగా అందరికీ న్యాయం అదే నాకు ఇవ్వటం, మనందరికీ కూడా న్యాయం జరిగింది అనేటువంటిది వాళ్ళు భావించి అంచేది ఎక్కడ అసంతృప్తి అనేది ఎక్కడ జరగలేదు. నాకు ఇవ్వటం 90% ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బోత్ పార్టీస్ అన్ని పార్టీల్లో కూడా నాకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. నా సర్వీస్కి నా సీనియారిటీకి నాళ్ళకి ఇచ్చారని చెప్పేసి చాలామంది చాలా అభినందించారు. అంటే ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను నేను, చాలామంది జనసేన నాయకులు సీనియర్ నాయకులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అభినందించడానికి. రైట్, అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేదు మీకు ఇవ్వడం? ఎప్పుడు ఏమీ లేదు, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు ఇవ్వటం, చాలా రైట్ పర్సన్గా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషించారు. ఎక్కువగా వాళ్ళు కూడా ఆనందపడ్డారు. వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను స్వయంగా చాలా నిన్నటి నుంచి కూడా చాలామంది ఇతర నియోజకవర్గాలు కూడా అమలాపురమే కాదు ఇతర నియోజకవర్గాలు రాజోర్ నుంచి కానీ బతపేట నుంచి కానీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా వచ్చి నన్ను చాలా అభినందించారు, అప్రిషియేట్ చేశారు. వైఎస్ జగన్ అంటే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదండి, జగన్ ఒక్కసారిగా 151 నుంచి 111కి పడిపోయాడు అంటే చాలా పెద్ద మిస్టేక్ ఏదో చేసి ఉండాలి. ఆ మిస్టేక్ల నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటది అతని అహంభావం, పబ్లిక్ని గెలవడం, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఒక ఏదో పంచిపెట్టేద్దాం పీపుల్కి అని చెప్పేసి ఒక దాని మీద ఉన్నాడు తప్ప ఎవరికి ఎంత చేయకుండా పబ్లిక్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కడ అతను ఏం పట్టించుకోలేదు. అలాగే అసలు పబ్లిక్ రిలేషన్ అనేది అది మెయింటైన్ చేయలేదు. రెండు, లీడర్స్ ఇచ్చి గౌరవం ఇవ్వకపోవడం, ఏది నీడ్ అది చేయకపోవడం, ఇసుక కానీ పవన్ కార్మికుల విషయంలో చాలా ట్రబుల్ పెంచేది, అలాగే అమరావతిని చాలా ఇబ్బంది పెట్టాడు, తర్వాత 3 రాజధానులు అని చెప్పడం అన్నీ కూడా ప్రజలు చాలా అసహించుకుని తెచ్చుకుని అతను ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ని క్వశ్చన్ చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా బటన్ నొక్కేటప్పుడు పవన్ కళ్యాణ్ వైఫ్స్ గురించి మాట్లాడడం,